Hi guys, welcome back to my YouTube channel. I hope you guys all are safe. This is a very interesting video, guys. Because I have installed my bike and LED headlight. Last time, I installed my LED headlight. Thanks for that. So, night LED headlight is very expensive and price is very low. So, I have installed a budget LED headlight. నేను ఇప్పుడు మీకు చూపించబోయే LED హెడ్లైట్స్ మనకి చాలా తక్కువ ప్రైస్ లో అవైలబుల్ ఉంటాయి అలాగని క్వాలిటీ బాగుందని నేను చెప్పాను క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది అలాగని మనకి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది ఇది ఈ LED హెడ్లైట్ మనం ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి అసలు స్టాక్ బల్బ్ LED బల్బ్ ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నైట్ LED హెడ్లైట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కావాలంటే మీకు ఇక్కడ కార్ట్ లో చేస్తాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు మనకి NS200 లో LED హెడ్లైట్ H4 ఫిట్ అయితే ఉంటుంది మాక్సిమం అన్ని బైక్స్ లో గాని స్కూటర్స్ లో గాని మనకి H4 ఫిట్ ఉంటుంది కొన్ని బైక్స్ లో అయితే లైక్ R15 RS200 KTM RC200 ఇలాంటి బైక్స్ లో మనకి H4 ఫిట్ అయితే ఉండదు H9 ఆర్ H11 ఫిట్ ఉంటుంది సో ఇవే గైస్ మనకి LED హెడ్లైట్స్ ఈ C6 కంపెనీ LED హెడ్లైట్స్ ఈ LED హెడ్లైట్స్ వచ్చి మనకి కేవలం 500 రూపాయస్ మాత్రమే 500 కి మనకి 2 LED లైట్స్ అయితే వస్తాయి గైస్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం చూడొచ్చు మీరు బాక్స్ లో అయితే ఒక మాన్యువల్ ఇచ్చారు అలాగే వారంటీ కార్డు కూడా ఇది మాన్యువల్ ప్లస్ వారంటీ కార్డు ఇది మనకి చూడొచ్చు మీరు 2 LED హెడ్లైట్స్ అయితే ఉన్నాయి ఇందులో ఈ LED హెడ్లైట్ మనకి కేవలం 500 రూపాయస్ మాత్రమే వీటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు కొనొచ్చు ఈ LED హెడ్లైట్స్ మనకి సేమ్ నైట్ LED హెడ్లైట్స్ లాగే ఉంటాయి మనకి వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అలాగే దీని పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది మీరు చాలామంది నన్ను కామెంట్లు అడిగిన డౌట్ ఏంటంటే అన్న LED హెడ్లైట్ యూస్ చేయడం వల్ల బ్యాటరీ ఏమైనా డ్రైన్ అవుతుందని అడిగారు సో మనకి బ్యాటరీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు LED హెడ్లైట్ యూస్ చేయడం వల్ల ఎందుకంటే వీటి పవర్ కన్సంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది మనకి ఇల్యూజన్ బల్బ్తో పోల్చుకుంటే ఈ LED హెడ్లైట్స్ పవర్ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది సో బ్యాటరీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు మనకి హెడ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ 2 బోల్స్ ఉంటాయి అలాగే ఇక్కడ 2 బోల్స్ ఉంటాయి ఈ 4 బోల్ట్లు తీసేస్తే మనకి పూర్తిగా హెడ్ అయితే రిమూవ్ అయిపోతుంది డూమ్ అయితే రిమూవ్ చేశాను నేను చూడొచ్చు మీరు ఇది మనకి డస్ట్ కవర్ గాయస్ ఇది ఎందుకంటే మనకి లోపలికి వాటర్ వెళ్ళకుండా డస్ట్ వెళ్ళకుండా ఈ డస్ట్ కవర్ అయితే ఆపుతుంది ఇందులో ఇప్పుడు మనం ఓల్డ్ బల్బ్ అయితే రిమూవ్ చేద్దాం చూడొచ్చు మీరు లోపల పాత బల్బ్ అయితే ఉంది నైట్ LED హెడ్లైట్ ఇది సో రిమూవ్ చేద్దాం ఇక్కడ కడ్డి ఒకటి ఉంటుంది ఇక్కడ కడ్డిలాగా అది ఇట్లా సైడ్ కంటే వచ్చేస్తుంది బయటికి ఈ విధంగా అయితే బయటికి తీయాలి చూడొచ్చు గైస్ ఇది పాత లైట్ ఇది ఇది ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది అయినా పాత బల్బ్ కనెక్షన్ అయితే రిమూవ్ చేద్దాం చూడొచ్చు మీరు H4 ఫిట్ నేను కొత్త బల్బ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను డైరెక్ట్ ఫిట్ ఉంటుంది మనకి H4 ఫిట్ చూడొచ్చు మీరు డైరెక్ట్ ప్లగ్గింగ్ చేస్తే సరిపోతుంది మనకి ఎటువంటి మాడిఫికేషన్ అయితే అవసరం లేదు మనం బల్బ్ ప్లగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్స్లో చూసారు కదా మీరు ఇక్కడ మనకు డబల్ సెట్ టేప్ అయితే వేసుకోండి డబల్ సెట్ టేప్ వేసుకోవడం వల్ల మనకి బల్బ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది చూడొచ్చు గైస్ మీరు నేనైతే డబల్ సెట్ టేప్ వేసాను ఇక్కడ ఎందుకంటే మనకు బల్బ్ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి కదా డబల్ సెట్ టేప్ వేసుకొని మీరు కూడా ఇలానే ఫిక్స్ చేసుకోండి చూడొచ్చు మీరు కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది ఇది ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ కడ్డీ ఉంటుంది కదా ఈ కడ్డీని మళ్ళీ అదే పొజిషన్లో పెట్టేయండి దట్స్ ఇట్ గైస్ ఈ బల్బ్కి బ్యాక్ సైడ్ మనకి ఫ్యాన్ ఉంటుంది ఈ ఫ్యాన్ మనకి ఎందుకంటే బల్బ్ హీట్ అయిన తర్వాత బల్బును కూల్ చేయడానికి ఫ్యాన్ అయితే యూజ్ అవుతుంది చూడొచ్చు మీరు ఫ్యాన్ ఇప్పుడు ఆన్ చేస్తాను చూడొచ్చు మీరు ఫ్యాన్ తిరుగుతుంది ఓకే గైస్ నేను బల్బ్ అయితే ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు హెడ్ అంతా ఫిక్స్ చేసేస్తాను ఓకే గైస్ నేను హెడ్ అంతా ఫిక్స్ చేసేసాను ఒకసారి లైట్ వేసి చూపిస్తాను మీకు మార్నింగ్ టైమే ఈ లైట్ చాలా బ్రైట్గా అయితే ఉంది ఇంకా నైట్ టైమ్స్ ఎలా ఉంటుందో చూడాలి ఆ ప్రైస్ రేంజ్కి ఈ లైట్ చాలా బెటర్ అని చెప్పొచ్చు నైట్ టైం కూడా ఒకసారి లైట్ అయితే వేస్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు టైం 9 to 8 అలా అయింది ఇప్పుడు బ్రైట్నెస్ ఎంత ఉందో చూపిస్తాను మీకు ఈ లైట్ చూడొచ్చు గైస్ మీరు ఇది లైట్ ఎంత బ్రైట్గా ఉందో మీరు ఎంత ఏరియా కవర్ చేసినా కూడా చూడొచ్చు ఈ సైడ్స్లో ఏరియా కూడా మనకు బాగా నీట్గా కవర్ చేస్తుంది ఇది ఇది మనకు డిప్పర్ ఇది మనకు అప్పర్ డిప్పర్ అప్పర్ డిప్పర్ అప్పర్ ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తాను మీకు నేను
చూసారు కదా గాయస్, ఈ లైట్ అయితే చాలా బ్రైట్ గా ఉంది. వీడియోలో కనపడడం లేదు కానీ లైట్ అయితే చాలా బ్రైట్ గా ఉంది గాయస్. ఇప్పుడు నా ఫేస్ మీద పడే లైట్ కూడా నా బైక్ హెడ్ లైట్ నుంచి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ కి ఇది చాలా బెస్ట్ గాయస్, చీప్ అండ్ బెస్ట్ ఎల్ఈడి హెడ్ లైట్. ఇది 500 రూపీస్ కి మనకి ఇంత లైటింగ్ ఇస్తుంది అంటే చాలా గ్రేట్ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ సపోర్ట్ మీ గాయస్. ఐ హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో. ఐ హోప్ యూ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, బై బై.